ఆకాశం నిహద్దుర మూవీలో హీరో క్యారెక్టర్ పేరు కెప్టెన్ మహేష్. అతను ఒక రిటైర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. రియల్ లైఫ్ లో ఆ క్యారెక్టర్ అసలు పేరు గురు రామస్వామి అయ్యంగర్ గోపీనాథ్, అలియాస్ జిఆర్ గోపీనాథ్. ఆయన ఒక రిటైర్ ఆర్మీ ఆఫీసర్. గోపీనాథ్ గారు 13 నవంబర్ 1951 కర్ణాటక స్టేట్ అస్సాం జిల్లాలో గురూర్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఈ గ్రామం మైసూర్ కి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అతని తండ్రి గారి పేరు రామస్వామి. అతను ఒక స్కూల్ టీచర్. 40 సంవత్సరాల నుండి అదే పని చేస్తున్నారు. రామస్వామి గారు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. అందుకే గోపీనాథ్ గారికి చాలా స్ట్రిక్ట్ లైఫ్ అలవాటు అయింది. రామస్వామి గారు గాంధీ సిద్ధాంతం ఫాలో అయ్యేవారు. అందుకే గోపీనాథ్ గారిని 5వ తరగతి వరకు స్కూల్ కి పంపలేదు. 4వ తరగతి వరకు ఇంటి దగ్గరే చదివించారు. 1962లో గోపీనాథ్ గారు అడ్మిషన్ టెస్ట్ రాశారు. సైనిక్ స్కూల్ బీజాపూర్ లో జాయిన్ అయ్యారు. సైనిక్ స్కూల్ హెల్ప్ చేసింది గోపీనాథ్ గారికి ఎన్డీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. గోపీనాథ్ గారు ఎన్డీఏ పూణేలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ డారాడోర్ లో చదువుకున్నారు. మిలిటరీలో ఆర్టిలరీ గా జాబ్ చేశారు. తన స్నేహితుడు సామ్యూల్ ఒక రిటైర్ పైలట్. గోపీనాథ్ గారు సామ్యూల్ కి డెక్కన్ ఏవియేషన్ ప్లాన్ చెప్పారు. ఆ తర్వాత గోపీనాథ్ గారు సామ్యూల్ ని పార్ట్నర్ గా అవ్వమన్నారు. కొత్త బిజినెస్ లో ఇద్దరు పార్ట్నర్స్ అయ్యారు. హెలికాప్టర్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత హెలికాప్టర్ ని కొనడానికి డబ్బులు కావాలి. దానిని నడపడానికి పైలట్స్ కావాలి. హెలికాప్టర్ ని పార్క్ చేయడానికి ఎయిర్పోర్ట్ లో స్పేస్ కావాలి. అప్పట్లో పవర్ ఢిల్లీలో ఉండేది, గవర్నమెంట్ స్లోగా ఉండేది. 4 ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు తీసుకొని జపనీస్ కంపెనీ నుంచి సెకండ్ హ్యాండ్ హెలికాప్టర్ ని లీజ్ కి తీసుకున్నారు. బెంగళూరు దగ్గరలో ఉన్న ఒక స్పేస్ లో హెలికాప్టర్ ని పార్క్ చేశారు. కర్ణాటక స్టేట్ సీఎం తో హెలికాప్టర్ సర్వీస్ ని 1997 డిసెంబర్ 3 రోజున ఇనిగ్రేట్ చేశారు. డెక్కన్ ఏవియేషన్ ఫస్ట్ కస్టమర్ బ్యాంక్ ఆఫ్ అమెరికా సీఈఓ. తర్వాత చాలా మంది డెక్కన్ ఏవియేషన్ ని ఉపయోగించుకున్నారు. బాగా ఫేమస్ అయ్యింది. ఒకసారి గోపీనాథ్ గారు పని మీద యుఎస్ఏకి వెళ్లారు. అక్కడ లో కాస్ట్ ఎయిర్లైన్స్ కంపెనీ చూసి ఇండియాలో కూడా అలాంటి ఎయిర్లైన్ కంపెనీ పెడదాం అనుకున్నారు. అప్పటికే ఇండియాలో ఇండియన్ ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్లైన్స్, సహారా ఉన్నాయి. ఆ కంపెనీస్ టికెట్స్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉండేది. గోపీనాథ్ గారు మాత్రం అందరూ ప్రయాణించేలా ఎయిర్లైన్స్ కంపెనీ పెడదాం అనుకున్నారు. కంపెనీకి ఎయిర్ డెక్కన్ అని పేరు పెట్టారు. ఫస్ట్ ఫ్లైట్ ని 2003 ఆగస్ట్ 25 రోజున లాంచ్ చేశారు. బెంగళూరు హుబ్లీ రన్వే మీద సక్సెస్ఫుల్ అయ్యింది. కానీ సెకండ్ లాంచ్ అప్పుడు మాత్రం ప్రొపెల్లర్ నుంచి మంటలు రావడం, మంటల్ని ఆర్పడానికి ఫైర్ ఇంజన్ వచ్చింది. కొంచెం సేపట్లోనే మంటల్ని ఆర్పేసింది. కానీ ఎవరికి ఏమీ కాలేదు. అది ఒక చిన్న యాక్సిడెంట్. ఇన్సిడెంట్ తర్వాత పొలిటీషియన్స్ సపోర్ట్ చేశారు. కానీ న్యూస్ రిపోర్టర్స్ మాత్రం పెద్ద డ్యామేజ్ జరిగినట్టుగా చూపించారు. 5 రోజుల తర్వాత నుంచి గోపీనాథ్ గారు రీయూజ్యూమ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న కొంతమందికి 1 రూపాయికే టికెట్స్ ప్రొవైడ్ చేశారు. దాని వల్ల కంపెనీ ఫేమస్ అయ్యింది. 2017 కంపెనీకి మెల్లిగా నష్టాలు రావడం మొదలయ్యింది. గోపీనాథ్ గారు ఇన్వెస్టర్స్ కోసం వెతకడం మొదలు పెట్టారు. అనిల్ అంబానీ గారు ఎయిర్ డెక్కన్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని ముందుకు వచ్చారు. 3 నెలల వరకు గోపీనాథ్ గారికి అనిల్ అంబానీ గారికి మధ్య డిస్కషన్ జరిగింది. గోపీనాథ్ గారు అనిల్ అంబానీ గారు ఇంకొక 17 రోజులు టైం కావాలి అని అడిగారు. గోపీనాథ్ గారు ఓకే అన్నారు. కానీ గోపీనాథ్ గారికి మనసులో చిన్న డౌట్ ఉండింది. అప్పటికే విజయమాల్య ఎప్పటి నుంచో కలవడానికి ట్రై చేస్తున్నారు. ఒకరోజు విజయమాల్య కాల్ ని లిఫ్ట్ చేశారు. 45 నిమిషాలు మాట్లాడుకున్నారు. విజయమాల్య ఏమన్నాడు అంటే, నేను నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను, కండిషన్స్ ఏంటో చెప్పమన్నారు. గోపీనాథ్ గారు కండిషన్స్ ఏంటో చెప్పారు. విజయమాల్య కండిషన్స్ కి ఓకే అని కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను, 1 మంత్ లో మనీ అరేంజ్ చేస్తాను, అడ్వాన్స్ గా 150 కోట్ల రూపాయలు పంపిస్తాను అన్నారు. గోపీనాథ్ గారు ఆశ్చర్యపోయారు. అనిల్ అంబానీతో 3 నెలల డిస్కషన్ చేశాక కూడా డీల్ ఫైనలైజ్ కాలేదు. కానీ విజయమాల్యతో జస్ట్ ఫోన్ కాల్ తో డీల్ అయిపోయింది. గోపీనాథ్ గారు నమ్మలేదు, అడ్వాన్స్ వచ్చాక చూద్దాంలే అనుకున్నారు. 1 మంత్ లో విజయమాల్య గారు చెప్పినట్టుగా డబుల్ మొత్తం ఇచ్చారు. అప్పటికే విజయమాల్యకి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఉండింది. ఎయిర్ డెక్కన్ ని కింగ్ ఫిషర్స్ లో మర్జి చేశారు. లాసెస్ వస్తున్నాయని టికెట్స్ కాస్ట్ పెంచాడు. కంపెనీ బాగా లాసెస్ లోకి వెళ్ళిపోయింది. ఫైనల్ గా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ షట్ డౌన్ అయింది. 2012 అక్టోబర్ 20న డిజిసిఏ ఫ్లయింగ్ లైసెన్స్ ని సస్పెండ్ చేశారు.